బాంబే అధ్యక్ష, ఈరోజు బాంబే గమనించినట్లయితే బాంబే, థానే, కళ్యాణం, నవీ ముంబై, ఉల్లాస్ నగర్, మీరా బాస మొత్తం బాంబే చుట్టంతా లెక్కేస్తే కూడా 4300 చదరపు కిలోమీటర్లు అయితే చంద్రబాబు నాయుడు గారి ఊహించిన మిథికల్ అంటే ఒక మిథికల్ బాహుబలి మాదిరి ఒక ఒక సినిమాలో ఉన్నట్లు క్యాపిటల్ 7500 కిలోమీటర్లు. అది కూడా ఎట్లా అధ్యక్ష, దానంత అధ్యక్ష డెవలప్మెంట్ వీళ్ళు చేస్తారంట అధ్యక్ష. 2014 విభజన అయ్యేటప్పటికి అసలు రెవెన్యూ డెఫిసిట్ ఉన్నాయనేది ప్రతిరోజు చెప్పడమే అధ్యక్ష, చెప్పలేదు అధ్యక్ష. వాళ్ళు రెవెన్యూ డెఫిసిట్ ఉండి మనకు జీతాలకు భత్యాలకు ఇబ్బంది ఉండి ఆ 5 సంవత్సరాల పాటు వాళ్ళ పాలనలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సాలిడ్ డెవలప్మెంట్ లేకుండా 2019లో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన దురదృష్టవశాత్తు వాళ్ళు ఇచ్చిన లెగసీ అప్పులు, వాళ్ళు ఇచ్చిన అనవాతిగా మనకు ఇచ్చిన అప్పులు, ఇచ్చిన రెవెన్యూ లేని పాలనతో పాటు 2 సంవత్సరాల నుంచి కోవిడ్లో అల్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు మాత్రం చెప్తారు అధ్యక్ష, వాళ్ళు ఏదో అభివృద్ధి చేసే వాళ్ళట, అంటే బాంబే నగరం కంత 2 అంతలు కడతారంట. అంతేకాదు కడతారంట బాంబే ఎప్పటి నుంచి అసలు బాంబే అయింది, అది కాక 33,000 ఎకరాలు అనవసరంగా అమాయకులతో పాటు తీసుకొని 33,000 ఎకరాలు అమాయకులతో తీసుకునేది కాక 50,000 ఎకరాలు అధ్యక్ష, 50,000 ఎకరాల భూమిని వాళ్ళు మళ్ళా అరణ్య భూమిని వాడకానికి తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంత చిత్తశుద్ధి లేకుండా, ఇంత ఆలోచన లేకుండా, ఇంత అసలు ఫోకస్ లేకుండా, ఒక ఫ్యూచర్ గురించి తెలియకుండా ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష 2019లో వచ్చిన తర్వాత ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ అధ్యక్ష, ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఎవరు, ఎందుకు అధ్యక్ష ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయడం, అసలు వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చేసి ఏదైతే ఇంతవరకు చేసిన అభివృద్ధి మరి ఆ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో, ఒక కరెక్ట్ మార్గంలో, ఒక పద్ధతైన మార్గంలో, ఒక ప్రాక్టికలీ పాసిబుల్ మార్గంలో ముందుకు తీసుకుపోయేదానికి ఒక ఒక నివేదిక ఇవ్వండి అంటే ఆ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేసి అధ్యక్ష ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్, ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్, డీన్ అకాడమిక్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ. ఐ రిపీట్ అధ్యక్ష, ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్, ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ హీ వాజ్ ద డీన్ హెడ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ. ఈరోజు భారతదేశంలో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ లో ఆల్మోస్ట్ ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్ అవును సార్ అధ్యక్ష, దానికి ఆయన హెడ్. డాక్టర్ అంజలి మోహన్ అధ్యక్ష, అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్, రినౌండ్ అధ్యక్ష అంజలి మోహన్ గారు అంటే ఎవరైనా చెప్తారనమాట. అదేవిధంగా అధ్యక్ష శివానంద స్వామి ఫ్రమ్ సిపిటి అహ్మదాబాద్, అహ్మదాబాద్ సిపిటి వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ ఆర్గనైజేషన్స్ అధ్యక్ష. కేటి రవీంద్రన్ అధ్యక్ష, రిటైర్డ్ డీన్ ఆఫ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ, అండ్ డాక్టర్ కేవి అరుణాచలం, రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ చెన్నై. ఇది మనం పెట్టిన ఎక్స్పర్ట్ కమిటీ. వాళ్ళు పెట్టినారు అధ్యక్ష, ఎవరు పెట్టినారు, 5 మంది వ్యాపారస్తులను పెట్టినారు అధ్యక్ష. ఇంకా పేర్లు చెప్తే బాగుండదు అధ్యక్ష, ఓవర్ విత్తనాలు చేసేతోళ్ళు, ఓవర్ రియల్ ఎస్టేట్ చేసేతోళ్ళు, ఓవర్ ఇంకో పరిశ్రమ పెట్టేతోళ్ళు, 5 మందిన 6 మందిన పెట్టి వాళ్ళు ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఈ విధంగా చేద్దాం, ఈ విధంగా చేద్దాం. చూడండి అధ్యక్ష, ఎక్కడ డాక్టర్ మహావీరు, ఎక్కడ డాక్టర్ అంజలి మోహన్, ఎక్కడ శివానంద స్వామి, ఎక్కడ కేటీ రవీంద్రను, ఎక్కడ డాక్టర్ కేవి అరుణాచలం, ఎక్కడ ఇత్తనాలు, ఎక్కడ మన పరిశ్రమ, ఎక్కడ వ్యాపారము, ఎక్కడ రియల్ ఎస్టేట్, సినిమా ఇది అయిపోయిన పేర్లు మళ్ళీ ఎందుకు అయితే. ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకున్న కన్సల్టింగ్ సర్వీసెస్ అధ్యక్ష మనకు కేపిఎంజీ, ఈఎండ్వై, ఆ కేటగిరీ మెకెన్జీ, ఆ కేటగిరీలో ప్రపంచంలో ఉండే టాప్ 5లో అధ్యక్ష బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మరి ఒక్కసారి మీ ఆలోచన ప్రకారము ఈ రాష్ట్రానికి అభివృద్ధి మార్గము, ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని, రాజధాని ఒక్కటని ఎప్పుడు మన ప్రభుత్వం అనుకోలేదు అధ్యక్ష. రాజధాని ఈజ్ వన్ పోర్షన్, రాజధాని సెంట్రిక్ అనేది ఎప్పుడు లేదు అధ్యక్ష మనకు. మనము రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, అందులో రాజధాని అనేది ఒక చాప్టర్. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, ఎక్కడో శ్రీకాకుళం, మారుమూల, ఇచ్చాపురంలో ఉండే గ్రామంలో ఉండే ఒక సామాన్య రైతు కూడా ఏ విధంగా బాగుండాలని ఆలోచన చేసినాం, కానీ వాళ్ళ మాదిరి రియల్ ఎస్టేట్ ఆలోచన ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. అయితే ఆ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ సబ్సిక్వెంట్ గా బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష, డీటెయిల్డ్ రిపోర్ట్.
డీటెయిల్డ్ రిపోర్ట్ లో అన్ని అంశాలు కవర్ చేసినారు అధ్యక్ష. ఒక రాజధాని ఒకటే అని కాదు. అయితే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నివేదికలో ఉంది అధ్యక్ష. చూసినట్లయితే ఈ రోజు వీళ్ళ ఆలోచన అధ్యక్ష, 50,000 ఎకరాలు గత ప్రభుత్వం కడతారంట. 50,000 ఎకరాలకు ఇంచుమించు మినిమం గా అధ్యక్ష, మినిమం గా 100,000 కోట్లు. 50,000 కన్సర్వేటివే, వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 33,000 ప్లస్ 50,000 ఫారెస్ట్ ల్యాండ్ అంత లెక్కేసి బాంబే, న్యూయార్క్, సింగపూర్ అంత 200, లండన్ అంత 300, ఇవన్నీ లెక్కేస్తే అసలు మన కాగితాలు కూడా చాలా అధ్యక్ష. నువ్వు ఇచ్చుకుంటున్నా బాహుబలి కూడా చాలా, బాహుబలి ఆలోచన కూడా చాలా అధ్యక్ష. ఇది బేసిక్. ఈ 100,000 కోట్లు వచ్చేసి బేసిక్ అంటే వీళ్ళు చెప్పిన 50,000 ఎకరాలకు మినిమం గా రోడ్లు, మినిమం గా కాలువలు, మినిమం గా నీళ్లు, మినిమం గా సూయేజ్ ట్రీట్మెంట్ ఇస్తే 100,000 కోట్లు అవుతుంది. 50,000కే ఆయన చెప్పే ప్రకారము కరెంటు, ఆయన చెప్పే ప్రకారం అయితే ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇది ఇది కెన్ బి అఫోర్డ్ అధ్యక్ష? ఇది పాసిబుల్ అసలు? ఇది మనం చేయగలిగిన పనేనా? ఈ ప్రకారం అధ్యక్ష బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక ఆ తర్వాత హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏం నిర్ణయం కూడా అధ్యక్ష, ఏదో సులభంగా ఏదో ఈ రోజు పొద్దున అనుకుని రేపు పొద్దున మనం రియల్ ఎస్టేట్ కంపెనీతో వాళ్ళ మాదిరి మాట్లాడుకొని అట్లా లేదు అధ్యక్ష. అంటే ఫస్ట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ తర్వాత బాస్టన్ కన్సల్టింగ్, బాస్టన్ కన్సల్టింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చిండేది ఒక హై పవర్ కమిటీ. హై పవర్ కమిటీలో ఎవరు అధ్యక్ష? ఏది ఏమైనా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యంలో ఆ నిర్ణయం రాజకీయ నిర్ణయం ఉండాలనే ఉద్దేశంతో వ్యాపార నిర్ణయం తీసుకోలేదు కదా అధ్యక్ష. వాళ్ళు డైరెక్ట్ గా వ్యాపారస్తులను పెట్టినారు అధ్యక్ష. ఇక్కడ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు హై పవర్ కమిటీలో మినిస్టర్లను పెట్టినారు అధ్యక్ష. ఆల్ మినిస్టర్స్, రెస్పాన్సిబుల్ మినిస్టర్స్ ఆఫ్ కన్సర్న్ పోర్ట్ఫోలియోస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ అభివృద్ధికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయడానికి ఒక వే ఫార్వర్డ్ తో మనకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన తర్వాత అన్ని కూడా సమగ్రంగా ఆలోచన చేసిన తర్వాత అప్పుడు మనం ఒక ఆలోచనకు ఏది వికేంద్రీకరణ మస్ట్, వికేంద్రీకరణ మస్ట్. జస్టిస్ శ్రీకృష్ణ చెప్పినది కరెక్ట్, శివరామకృష్ణ గారు చెప్పినది కరెక్ట్, ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాటిస్తుండేది కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి తప్పు అని వెరీ క్లియర్ గా తేలింది అధ్యక్ష. ఆ తేలిన తర్వాత అప్పుడు మనము వికేంద్రీకరణలో భాగంగా మనము ఒక లోకల్ జోన్స్, సపరేట్ జోన్స్ అధ్యక్ష, సపరేట్ జోన్స్ పెట్టి, సపరేట్ జోనల్ బోర్డ్స్ పెట్టి, ఆ బోర్డ్స్ ద్వారా వివిధ ప్రాంతాలను, ఉత్తర కోస్తా అయితేనేమి, కోస్తలాంధ్ర అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, ఇవన్నీ కూడా సపరేట్ బోర్డ్స్ పెట్టి డెవలప్మెంట్ ఆఫ్ ఆ ప్రాంతాన్ని బోర్డ్స్ ద్వారా చేస్తూ ఏవైతే కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఉంటాయో, కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఏముంటాయో అధ్యక్ష? కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ వన్ ఇస్ ద లెజిస్లేటివ్ ఫంక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ లెజిస్లేటివ్. ప్రజాస్వామ్యానికి మూలము లెజిస్లేచర్. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ పరిపాలన. ఆ తర్వాత జుడిషియల్ ఫంక్షన్స్, ఏదైతే చట్టానికి సంబంధించిందో. అందుకనే పరిపాలనకు మూలమైనది లెజిస్లేటివ్ ఫంక్షన్స్ కాబట్టే ఇక్కడే ఇదే ప్రాంతంలో లెజిస్లేచర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఆ రోజు నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వైజాగ్ అనుకున్నాను అధ్యక్ష. ఎందుకు? ఎందుకంటే ఈ రోజు వైజాగ్ ఇస్ ఆల్రెడీ అ సిటీ, వైజాగ్ ఇస్ ఆల్రెడీ అ సిటీ. వైజాగ్ ఉన్న కనెక్టివిటీ కానీ, వైజాగ్ ఉన్న ఒక ప్రసిద్ధి కానీ, వైజాగ్ ఉన్న ఫెసిలిటీస్ కానీ, వైజాగ్ కు సంబంధించిన స్టీల్ ప్లాంట్, వైజాగ్ కు సంబంధించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్, వైజాగ్ కు సంబంధించిన షిప్ యార్డ్ వలన భారతదేశం నుండి ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఉన్నారు అక్కడ. అదొక పెద్ద నగరము, కొంత పుష్టిస్తే అదొక మహానగరంగా ఏర్పడి ఈస్ట్ కోస్ట్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీస్ ఇమ్మీడియట్ గా అయ్యే అవకాశం ఉంది. ప్రజలందరికీ కూడా సౌకర్యం బాగుంటుందనే ఉద్దేశంతో వైజాగ్ అనుకున్నారు. శ్రీబాబు ఒప్పంద ప్రకారము, ఉడమడగ ప్రకారము ఆల్రెడీ ఆల్ పార్టీస్ హావ్ కన్సెంటెడ్ ఏమని, రాయలసీమ, కర్నూలు షుడ్ హ్యావ్ ద జుడిషియల్ ఏరియా అని చెప్పేసి అందుకని హైకోర్టు ఆ రోజు కర్నూలు అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ రోజు అనవసరంగా దాన్ని ఊరికే తప్పు పడతా ఉండారు అధ్యక్ష. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని చోట్ల అందరం కలసాలి. సంవత్సరంలో మనం ఇక్కడ లెజిస్లేచర్లు, ఇక్కడ మనం అసెంబ్లీ నడుపుకుంటాము, అవసరం వచ్చినప్పుడు అక్కడ వైజాగ్ లో మనము మన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, ఏదైతే గవర్నమెంట్ పరిపాలన ఉంటుంది, ఏదైతే మనకు కోర్టు సంబంధించి 1937లోనే ఏదైతే డిసైడ్ అయిందో, 37లో డిసైడ్ అయిండేది కర్నూలులో. వాస్తవానికి ఆ రోజు కర్నూలులో రాజధాని అధ్యక్ష. ఈరోజు ఒక ఫేర్ ప్రైస్ షాప్, ఈరోజు ఫేర్ ప్రైస్ షాప్ అధ్యక్ష, మన మన కాలనీలో కానీ మన సందులో ఉండే ఒక చిన్న మన ఫేర్ ప్రైస్ షాప్ దుకాణం మారుస్తే ఒప్పుకుంటారు అధ్యక్ష. మరి ఆ రోజు కర్నూలు వాళ్ళు చాలా బ్రాడ్ మైండ్తో రాయలసీమ
నో ప్రాబ్లం. హైదరాబాద్ ఒక గొప్ప నగరం, మనమందరం కలిసి హైదరాబాద్ డెవలప్ చేసుకుందాము. హైదరాబాద్ ఇస్ మోర్ యాప్ట్ అనే ఉద్దేశంతో ఆ రోజు చాలా బ్రాడ్మెంట్ విశాల హృదయంతో ఆ రోజు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ రోజు చెప్పిన మాట చేస్తాను. ఈ విధంగా దక్ష చేసిన దాని వల్ల మన ఏపీసీఆర్డీ యాక్ట్ను మనము అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ ఏరియా డెవలప్మెంట్ ఏరియాగా మనం మార్చడం జరిగింది. అధ్యక్ష జోన్స్ ప్రాంతాలు నగరాలు ఇవన్నీ కూడా ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత అధ్యక్ష రాజకీయాల వలన ప్రధానంగా రాజకీయాలు అందరూ తెలిసిండేది అధ్యక్ష, ప్రాంతీయతత్వం కొంతమందిలో రెచ్చగొట్టి, కొంతమందిలో లేని ఆలోచనలు తెచ్చి, కొంతమందిలో అనవసరమైన, ఎందుకంటే వేరే సబ్జెక్టే లేదు. 2019 నుంచి చూసినట్లయితే విపరీతమైన మెజారిటీ, కనీవని ఎరగని మెజారిటీ 151 కాక పాపం వాళ్ళు తెలుగుదేశం ఉన్న 20 చిల్లర మాత్రం పాపం ప్రతి ఒక్క ఇక్కడికి రావాలనే ఉండరు తప్ప, ఒక ఇద్దరు ఉంటారు మా అధ్యక్ష లోకం రాకుండా ఉండాలని, మీతో రావాలని పాపం వాళ్ళు కూడా. అది కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి గమనించుకొని చూసుకున్నట్లయితే అధ్యక్ష ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయతత్వం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్గా ఈ ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి గారి మీద సంపూర్ణ నమ్మకంతో గౌరవంతో ఒక సైడ్ కావడంతో వాళ్ళకి వేరే సబ్జెక్ట్ లేక ఇది ఒక సబ్జెక్ట్గా తీసి ఎంతైనా కానీ అధ్యక్ష ప్రజలు కూడా అమాయకులు ఉంటారు. ఆ అమాయకులను అనవసరంగా రెచ్చగొడుతూ, కొంతమంది అనవసరంగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇంకొక రైతుల ముసుగు కింద వాళ్ళందరినీ మరి నటిస్తూ రకరకాలు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మనం టీవీ చూసినా కూడా మరి మనం అక్కడ పోయి ప్రజలు మన వాళ్ళు ఎవరైనా పోయి గమనించినా కూడా చెప్తారు యాక్చువల్గా వాస్తవానికి జరుగుతుండేదేమని. ఏది ఏమైనా కూడా అధ్యక్ష ఒక నిర్ణయం రావడం జరిగింది మన ప్రభుత్వం. మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా కానీ మనకు ఆ గొప్ప నిర్ణయంలో ఆ 1%, 2%, 3% కూడా ఎందుకు ఆ విధమైన వాళ్ళ ఆలోచన ఉండాలి మరొకసారి చూద్దాం, మరొకసారి కలుద్దాం. ఎవరెవరైతే ఇంతో అంతో కొద్దిగా ఆ 1%, 2% ఎవరన్నా కానీ కొద్దిగా వీళ్ళ ప్రలోభాల వలన, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన ఏమన్నా వాళ్ళకు ఒక క్వశ్చన్స్ ఏదైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు కూడా సమాధానం చెప్దాం. సమాధానం చెప్పి కాంప్రహెన్సివ్గా అధ్యక్ష మరి హేతుబోధతో మనము ఏదైతే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందో అవన్నీ చేస్తూ సంబంధించిన పాలసీ అనేది అధ్యక్ష ఆ పాలసీ అనేది మనం ఏదైతే ఆ 1%, 2% ఉన్నారో వాళ్ళతో ఒకసారి మళ్ళీ కూడా మాట్లాడి వాళ్ళతో సంప్రదించి అందరినీ 100కి 100%, ఎందుకంటే పాత అనుభవాలు చేదు అనుభవాలు అనేది ఉండకూడదు, 100కి 100% ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి వచ్చి ఒక మంచి సంతోషంగా ఆనందంతో కూడిన కొత్త ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే 2014 నుంచి 2019 పేరుకు ఆంధ్రప్రదేశ్ కానీ కొత్త ఆంధ్రప్రదేశ్ కాదు అధ్యక్ష, కొత్తతనం ఏం లేదు, పాతతనమే వాళ్ళదంతే. మళ్ళీ కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఏదైతే రీజన్ ఉందో అన్ని ప్రాంతాలు కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా కలిసిమెలిసి ముందుకు పోయడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి వీ విల్ రీవిజిట్, వీ విల్ రీలుక్. అంటే చాలా ఉదార స్వభావం అధ్యక్ష, ఎంతో ఉదారత్వంతో ఎంతో మెగ్నానిమిటీతో ఈరోజు ఈ రిపీల్ చేసుకుంటూ కొంతమంది అనుకోవచ్చు ఎందుకు రిపీల్ చేస్తున్నాండి, రిపీల్ ఎందుకంటే మరొక్కసారి కూడా ఎంతో కొంత కొద్దిగో గొప్ప ఎవరన్నా ఇటు అటు ప్రశ్నలు ఉండే వాళ్ళకి ఆ ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్పి మనం ఏదైతే ఒక మార్గం అనుకున్నామో ఆ మార్గంలో వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ప్రైమరీ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంటూ అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా అందరూ కూడా సమానంగా భాగస్వాములు అయ్యేదానికి ఏర్పాటు చేస్తూ మన డిశ్చార్జ్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఏవైతే ఉండేవో పలు ప్రాంతాల నుంచి చేసి మరి రాష్ట్రాన్ని ఒక మంచి డైరెక్షన్లో మంచి మార్గంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో ఈ రిపీల్ యాక్ట్స్ పెట్టడం జరిగింది అధ్యక్ష. కాబట్టి అందరికి కూడా ఈరోజు నేను మన సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అధ్యక్ష ఈ విషయము వాళ్ళకు కూడా కులంకుశంగా అర్థం చేసుకుంటారనే నమ్మకము నాకుంది. ఆ కారణం వలన ఈ యాక్ట్ రిపీల్ యాక్ట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ. లేట్ ఆఫ్